ఓకే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాస్త గట్టిగానే ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ పికప్ అయింది, బీఆర్ఎస్కి ఫైట్ ఇచ్చేసరికి మనకి పికప్ అయింది కాంగ్రెస్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి బాబు నిన్న మాట్లాడిన టాపిక్లో మాత్రం గట్టిగా చాలా గట్టిగా పట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఆయన ఉద్దేశంతో అనలేదు, నా మాటలను వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి ఆయన దాని గురించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉందా? బయట ఉందా రేవంత్ రెడ్డి? బయట ఉందా? ఓకే రైట్. సో సరే, ఏదన్నా కానీ ఓవరాల్గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఢమాల్ అన్న బీజేపీ, అది బీజేపీ ఢమాల్ అంటంతో కాంగ్రెస్ చాలా స్పీడ్ అందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేగాన్ని చూసి ఆందోళన కలుగుతున్న మాట వాస్తవం. హైదరాబాద్ సిటీలో ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రూరల్లో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నారు, ఇది వాస్తవం. కానీ బీఆర్ఎస్ తను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, తను సాధించినటువంటి ప్రగతి, వాళ్ళు ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. దానితోపాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి, తెలంగాణ పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రజలు చూసినప్పుడు, ఆ చూసినటువంటి కోణంలో ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిపోయింది, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, హైదరాబాదు లేదా తెలంగాణ ఎంత ప్రగతిని సాధిస్తుంది అనేటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఒక భావన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ కోణంలో మిగిలినటువంటి ప్రభుత్వ వ్యతిరేక అంశాలు ఏదైతే ఎమ్మెల్యేల మీద ఉంటుందో అది ఎప్పుడు కూడా ఉండేటువంటి అంశం, దానిపైన ఎటువంటి ఇంపాక్ట్ పడబోతుంది అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. రమణ జాయిన్ అయ్యాడా? రమణ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో పవర్ వార్, బీజేపీ డమాల్ ఉంది, కాంగ్రెస్ పుంజుకుంది, బీఆర్ఎస్కి ఆందోళన కలుగుతూ ఉంది. అందుకనే కేసీఆర్ గారు గతంలో బీజేపీని పైకి లేపుతూ వచ్చారు. ఆయన పులి మీద ఎక్కారు, ఎట్లా దిగుతారు అనుకుంటే ఆయన ఎగిరి దూకాడు పులి మీద నుంచి. కానీ ఇప్పుడు ఆ పులి ఏమన్నా పోయేమన్నా ఆ బోన్లో పడిపోయింది. ఆ బీజేపీ పులి బోన్లో పడేటప్పటికి కాంగ్రెస్ పులి ఏమన్నా బయటకు వచ్చి విర్ర విగుతుంది, మొత్తం అడవి అంతా నాదేను, సామ్రాజ్యం నాదేనని స్పీడ్గా ఉన్నారు. మొత్తానికి ఒక ఇదేమంటాము, కేసీఆర్ గారు ఆడి ఆటే కరెక్టేమో అనిపించింది చివరికి ఇప్పుడు చూస్తే. అదే బీజేపీ కనుక స్ట్రాంగ్గా ఉంటే, కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటే బీఆర్ఎస్ ఈజీగా ఉండేది. బీజేపీ డమాల్ అంటంతో బోన్లో ఇరుక్కునేటప్పటికి బీఆర్ఎస్ని కాంగ్రెస్ స్పీడ్గా వెళుతూ ఉంది. ఏంటి కొంచెం గందరగోళం నెలకొన్నట్లుంది, మొత్తానికి పవర్ వార్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నట్లుండే ఏంటి? అంటే వంశీ గారు, చాలాసార్లు డిస్కషన్లో అనుకున్నాం కేసీఆర్ రాజకీయ వ్యూహాల ఎత్తుగడలలో చాలా అందవేసిన చెయ్యి అని. అంటే పులిలాంటి దాని మీద స్వారీ చేసి కూడా పులి మింగకుండా తప్పించుకోగలిగాడు, అంటే చాలా ప్లాండ్గా చాకచక్యంతో, అది కేసీఆర్ యొక్క రాజకీయ చాతుర్యత అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఇక తానా సభల సందర్భంగా అమెరికాకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ కొందరితో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ సంబంధించి ఒక కామెంట్ చేశాడు. అంటే 24 గంటలు ఉచిత విద్యుత్ అంటున్నారా, 24 గంటలు ఉచిత విద్యుత్లో డిస్కమ్లకు దాదాపు 60,000 కోట్ల పైచిలకి ఏదో రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుని ఉంది, అది బాకీ పడి ఉంది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పైన భారం పడుతుంది, అంత అవసరం లేదు అంటూ ఆయన ఒక ఎకరానికి ఒక గంట అయితే చాలు, 2 ఎకరాలకు 2 గంటలు, మ్యాక్సిమం 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలలో చాలామంది ఉన్నారు, 24 గంటల ఉచిత విద్యుత్ అనేది అంత అవసరం లేదు అనేటువంటి ఒక భావనతో భావనగానే ఆయన అన్నాడు. ఇక అది దాన్ని సాగ్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా అంటాం కదా మనం, ఒంటి కాలు మీద లేచినట్టు లేసరిగా. అంటే రైతులకు సంబంధించిన ఇష్యూ కదా, రైతులు అనేది మెజారిటీ ప్రజలు, ఎక్కడైనా ఏ మన మొత్తం భారతదేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలోనైనా సరే రైతాంగం అనేది మెజారిటీ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి అంశం, మెజారిటీ ఓటు బ్యాంక్ కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా సరే, ఎన్ని అప్పులు చేశారా రుణాలు ఉన్నారా అని పక్కన పెడితే 24 గంటల క్వాలిటీ విద్యుత్తును ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు, ఇటు గృహ వినియోగదారులకు ఇస్తున్నటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ఏర్పడే సమయంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోతున్నటువంటి సమయంలో చాలా ఆందోళన వ్యక్తం చేసినటువంటి అంశం కూడా విద్యుత్ పైననే. కేసీఆర్ కూడా చాలా సందర్భాలలో ఎన్నికల ప్రచార సభలను, ఒక 2 సంవత్సరాలు మీరు నాకు సహకరించండి, ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోతున్నప్పుడు మనకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటువంటి, సరఫరా చేసుకునేటువంటి సోర్సెస్ తక్కువ ఉన్నాయి, 2 ఏళ్ళు మనకు కరెంటు కష్టాలు పడాల్సి వస్తుంది, ఆ తర్వాత మనం వాటి నుంచి బయటపడతాము, అప్పటి వరకు మీరు మాకు సహకరించండి అంటూ ఆయన బహిరంగ సభల్లో చేసిన ఉపన్యాసాలు మనకి ఇప్పటికీ రికార్డెడ్ దొరుకుతాయి. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక ఏడాదిన్నర లోపే, మ్యాక్సిమం 1 ఇయర్ లోపే పవర్ కట్స్ అనేది లేనటువంటి ఒక వాతావరణమే కాకుండా 24 గంటల
విద్యుత్ సరఫరా చేయగలిగేటువంటి రాష్ట్రంగా తెలంగాణ అయితే తీర్చిదిద్దగలిగారు. సరే దాని వెనకాల ఏం కష్టపడ్డారు, ఏం నష్టపడ్డారు, ఎన్ని ఎంత శ్రమ పెట్టారు అనేది పక్కన పెడితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉందా లేదా, రైతులకు సౌకర్యవంతంగా ఉందా లేదా, పరిశ్రమలకు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సరే ఇక ప్రతిపక్ష పార్టీ కాబట్టి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేయాల్సిన విమర్శ వాళ్ళు చేశారు, దాన్ని ఆసరాగా తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చూసారా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చే 24 గంటల విద్యుత్ రాదు, మీకు 3 గంటలో 4 గంటలో మళ్ళీ గతంలో లాగా 7 గంటల విద్యుత్ వస్తుంది, విద్యుత్ కోతలు ఉంటాయనేటువంటి ఒక అంశం తెరపైకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని అయితే డిఫెన్స్ లో పడేశారు. చివరికి రేవంత్ రెడ్డిని రెస్క్యూ చేయడానికి అంటే రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ కు వచ్చి గాంధీ భవన్ లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహ దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి అయితే పొలిటికల్ గా ఏ చిన్న అంశం దొరికినా సరే రెండు రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయని అనడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ.